ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 25/8/22. బాబా యొక్క మురళి మధురమైన పిల్లలు, సంగమయుగి బ్రాహ్మణులైన మీ ధర్మము మరియు కర్మ జ్ఞానామృతాన్ని తాగడం మరియు తాగించడం మీరు నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేస్తారు. ప్రశ్న, బ్రాహ్మణులైన మీకు కర్మలకు సంబంధించి ఏ గుహ్య గతి యొక్క జ్ఞానం లభించింది? బాబా అడుగుతున్నారు, బ్రాహ్మణులైన మీకు కర్మలకు సంబంధించి ఏ గుహ్య గతి యొక్క జ్ఞానం లభించింది? జవాబు, తండ్రికి చెందిన వారిగా అయ్యాక ఒకవేళ ఎప్పుడైనా తమ కర్మేంద్రియాలతో ఏదైనా పాపకర్మ చేసినట్లయితే ఒక పాపానికి 100 రెట్ల శిక్ష పడుతుంది. ఈ జ్ఞానము బ్రాహ్మణులైన మీకే ఉంది, అందుకే మీరు ఏ పాపకర్మని చేయలేరు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ లక్ష్యము సర్వగుణ సంపన్నులుగా అవ్వటం, అందుకే మీరు మీ అవగుణాలను తొలగించుకునే పురుషార్థాన్ని చేయండి. ఈరోజు పాట, బోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవ్వరూ లేరు. అనంతమైన తండ్రి పేరు బోలానాథుడు. తప్పకుండా బాబా మనుష్యుల నుండి దేవీ దేవతలుగా చేసేవారు. మనుష్యులైతే అందరూ ఆసురీ సాంప్రదాయం కలవారు. వారు మనుష్యులను దేవతలుగా తయారు చేయలేరు. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయటానికి లేదా మార్చటానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అని అనంతమైన తండ్రికి మహిమ చేస్తూ ఉంటారు. దేవతలు అమరలోకంలో ఉంటారు, ఇది మృత్యులోకము. తప్పకుండా తండ్రి వచ్చి అమరులుగా చేయటానికి మృత్యులోకంలో అమర కథను వినిపిస్తారు. బాబా అంటున్నారు, ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా మార్చటానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అని ఎవరి గురించి అంటారు? బాబా చెప్తున్నారు, తప్పకుండా వికారాలకు వశమైనటువంటి పతీతంగా అయిపోయినటువంటి వారినే కదా బాబా దత్తత తీసుకొని జ్ఞానామృతాన్ని తాగించి సేవ చేస్తారు కదా. సో కావున శూద్ర వర్ణంలోని మనుష్యులను బ్రాహ్మణ వర్ణంలోకి తీసుకొస్తారు. ఇంతమంది పిల్లలు మేము బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులం, బ్రహ్మ యొక్క సంతానము అని అంటారు. ప్రజాపిత ఉన్నప్పుడు వారికి తప్పకుండా ధర్మ సంతానం ఉంటారు కదా. ముఖవంశావళి ఉన్నా కూడా తప్పకుండా తల్లిదండ్రులు కావాలి కదా. మమ్మా యొక్క ముఖవంశావళి, మమ్మా యొక్క ముఖవంశావళి అని కూడా అంటారు. మీరు బాబాకి కూడా ముఖవంశావళియే. ఇక్కడ కుఖవంశావళి పేరే లేదు. అంటే బాబా మనల్ని దత్తత తీసుకొని జ్ఞానామృతాన్ని తాగిస్తూ ఉన్నారు. ఆ కలియుగి బ్రాహ్మణులు కుఖవంశావళి, మరియు బ్రాహ్మణులైన మీరు ముఖవంశావళి. ఆ బ్రాహ్మణులైతే విషాన్ని తాగించేందుకు ఒకరితో ఒకరికి కంకణాన్ని కట్టేస్తారు, మరియు బ్రాహ్మణులైన మీరు అమృతాన్ని తాగించేందుకు పరమాత్మతో కంకణాన్ని కట్టేస్తారు. బ్రాహ్మణులైన మనము అమృతాన్ని తాగించేందుకు పరమాత్మతో కంకణాన్ని కట్టేస్తాము. ఎంత తేడా ఉంది? వారు నరకవాసులుగా చేసేవారు, మరియు బాబా స్వర్గవాసులుగా చేస్తారు. జ్ఞానామృతము ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. మనము ఈశ్వరుని సంతానము కనుక సహాయం కూడా లభిస్తుంది. సొంత పిల్లలు మరియు సవతి పిల్లలు కూడా ఉన్నారు కదా బాబా అంటున్నారు. సొంత పిల్లలకు లభించినంత సహాయము మరి ఏ పిల్లలకు కూడా లభించదు. తండ్రి ప్రేమ
సొంత పిల్లలపైన ఉంటుంది. అంటే ఆజ్ఞాకారిగా ఉండి విశ్వాస పాత్రలుగా ఉండి బాబా యొక్క శ్రీమతాన్ని ఆచరించేటువంటి వారి మీద బాబాకి కూడా చాలా ప్రేమ ఉంటుంది. సొంత పిల్లలు లేకపోతే సోదరుని పిల్లలను ప్రేమించవలసి వస్తుంది, లేక పిల్లలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు వర్ణాల గురించి తెలుసు. విరాట స్వరూపాన్ని తయారు చేస్తారు, కానీ దీని ద్వారా ఏం జరుగుతుంది అని వారి చరిత్ర భౌగోళికాన్ని ఎవరు చెప్పలేరు. ఇప్పుడు తండ్రి అర్థం చేస్తారు, ఈ చక్రము తిరుగుతుంది. ఇన్ని జన్మలు దేవతా ధర్మంలో, ఇన్ని జన్మలు క్షత్రియ వర్ణంలో ఉంటాయి. ఇక్కడిక వ్యర్థ ప్రలాపాల విషయమేమీ లేదు. 84 జన్మలు నిరూపించి చెప్తారు. సత్తో ప్రధానం, తరువాత సత్తో రజో తమోగా అందరూ అవ్వాల్సిందే. దేవతలు ఎవరైతే సత్తో ప్రధానంగా ఉండేవారో వారే వచ్చి మళ్ళీ తమో ప్రధానంగా అయ్యారు. బాబా అంటున్నారు, ఇప్పుడు ఈ మనుష్య సృష్టి యొక్క వృక్షము శిథిలావస్థకు వచ్చేసింది, అనగా శ్మశాన గ్రస్తమైపోయింది. ఇది వినాశన సమయము. అందరి పాత లెక్కాచారాలు సమాప్తం అవ్వాలి, మరియు కొత్త జన్మ జరగాలి. ధనము యొక్క ఖాతా ఉంటుంది, ఇక్కడ మరలా కర్మల ఖాతా ఉంది. ఇది అర్ధకల్పం యొక్క ఖాతా. మనుష్యులు ఏ పాపకర్మలైతే చేస్తారో ఆ ఖాతా కొనసాగుతూ వచ్చింది. అలాగని ఒక్కసారి శిక్షల్ని అనుభవించడం ద్వారా ఖాతా సమాప్తమవుతుందని కాదు, అలా జరగదు. పాపాత్మగా ఎలా అయ్యారు? ప్రతిరోజు కర్మల భారము పెరుగుతూ పెరుగుతూ పూర్తిగానే తమో ప్రధానంగా అయ్యారు. కొంతమంది మళ్ళీ అంటారు, సన్యాసులు సన్యసిస్తున్నప్పుడు వారెందుకు తమో ప్రధానంగా అవ్వాలి? కానీ తండ్రి అంటారు, వారిది రజో ప్రధాన సన్యాసము. ఇప్పుడు మీకు శ్రీమతము లభిస్తుంది, అదైతే మనుష్యుల యొక్క మతం. మేమైతే మోక్షాన్ని పొందుతామని మనుష్యులు అంటారు, కానీ ఎలా పొందుతారు? పాత్రదారులందరూ ఈ సృష్టి జగన్నాటక రంగంలో తప్పక హాజరై ఉండాలి, తిరిగి వెళ్ళలేరు. గీతలో కూడా ఇటువంటి విషయాలు చాలా రాసేశారు. మొదటిది సర్వవ్యాపి యొక్క విషయం. ఇప్పుడు పిల్లలైన మీలో తండ్రి యొక్క స్మృతి ఉంది. తండ్రి రచయిత, వారితో పాటు తండ్రి యొక్క రచన ఉంది. కేవలము తండ్రి కాదు, వారి రచనను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. బాబా ఇచ్చేటువంటి వారసత్వాన్ని కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. మీరు వ్యాపార వ్యవహారాలను కూడా చూసుకుంటారు, మరియు దానితో పాటు మూలవతనం, సూక్ష్మవతనం, శివ్ బాబా యొక్క జీవిత చరిత్ర, బ్రహ్మ విష్ణు శంకరులను గురించి కూడా మళ్ళీ తెలుసుకున్నారు. బాబా అంటున్నారు, మళ్ళీ సంగం యుగంలోనే జగదంబ జగత్పితలను గురించి కూడా తెలుసుకున్నారు. జగదంబ సరస్వతి మహిమ చేయబడతారు, వారి చిత్రాలు అనేకం ఉన్నాయి. వాస్తవానికి ముఖ్యమైన వారు జగదంబ సరస్వతి ఒక్కరే. ఈ బ్రహ్మ వ్యక్తంగా ఉన్నారు, వారే తరువాత అవ్యక్తంగా అవుతారు. అవ్యక్తమైన తరువాత ఆ బ్రహ్మ మళ్ళీ సాకారంలో మహారాజా శ్రీ నారాయణగా అవుతారు. మళ్ళీ 84 జన్మలు మొదలవుతాయి. ఇప్పుడు మీరు వ్యాపార వ్యవహారాలు కూడా చేస్తూ ఉంటారు, మరి కర్మేంద్రియాలతో వికర్మగా అయ్యేటువంటి ఏ పాపకర్మ చేయద్దు. కర్మేంద్రియాలతో వికర్మగా అయ్యేటువంటి ఏ పాపకర్మ చేయకూడదు, లేదంటే సర్వగుణ సంపన్నులుగా కాలేరు.
నిర్గుణుడనైన నాలో ఏ గుణము లేదు అని పాడతారు కదా. ఈ సమయములో ఉన్నదే అసత్యకండం. సత్యకండాన్ని స్థాపన చేసేవారు తండ్రి ఒక్కరే. ఈ సమయంలో మనుష్య మాత్రలందరూ అనాథలుగా అయ్యారు. ఇప్పుడు పిల్లలైన మీలో ఏ అవగుణము ఉండకూడదు. అన్నింటికన్నా మొదటి అవగుణము దేహాభిమానం. దేహాభిమానిగా అవ్వటంలో చాలా శ్రమ ఉంది. దేహాభిమానము కారణంగానే మిగిలిన అన్ని వికారాలు వస్తాయి. మొదటి నంబర్ శత్రువు అహంకారం. తండ్రి డైరెక్ట్గా అంటారు, ప్రియమైన పిల్లలు, దేహ అహంకారాన్ని విడిచిపెట్టండి. నాకైతే దేహము లేదు, నేను వచ్చి ఇంద్రియాల ద్వారా తెలియచేస్తాను. మీరు ఈ ఇంద్రియాల ద్వారా వింటారు మరియు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రి సలహా ఇస్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. అప్రతిష్ట పాలు అయ్యేటువంటి మరియు పదభ్రష్టులుగా అయ్యేటువంటి ఏ విధమైన పాపకర్మ చేయకండి తండ్రి అంటారు. పిల్లలు, ఎవ్వరూ మీకు రాజయోగాన్ని నేర్పించి స్వర్గానికి యజమానిగా తయారు చేయలేరు. ఇప్పుడు తండ్రి మీకు సత్యాన్ని అర్థం చేయిస్తారు. సత్యాన్ని వినేందుకు మరియు సత్యఖండానికి యజమానిగా అయ్యేందుకు మీరు సత్యమైన సాంగత్యంలో కూర్చున్నారు. వారి పేరే ఉన్నది సత్యం. సత్యం శివం సుందరం, సత్యమైన జ్ఞానసాగరుడు. నేను జ్ఞానసాగరుడిని అని తండ్రి అంటారు. జ్ఞానసాగరుని నుండి జ్ఞాన నదులైన మీరు వెలువడతారు. ఆ నదులైతే నీటి సాగరం నుండి వెలువడతాయి. అవి పతిత పావని అని ఎలా పిలువబడగలవు బాబా అంటున్నారు. పతిత పావనుడైతే పరమాత్మ కదా, వారే జ్ఞానసాగరుడు. ఆ గంగ మొత్తము ప్రపంచమంతటా ఏమైనా వెళ్తుందా? ఇది అయితే అనంతమైన తండ్రి యొక్క పని. కావున ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులు అనగా పిలక వంటి వారు, కానీ ఇప్పుడు సత్వ ప్రధానము అని అనరు. ఎందుకంటే ఇప్పుడు పురుషార్థిగా ఉన్నారు, యోగం చేస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు, ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. అందుకే బ్రాహ్మణులకే చాలా గౌరవం ఉంది. ఎందుకంటే భారత్ను స్వర్గంగా మీరే తయారు చేస్తారు. అంతేకాని లక్ష్మీనారాయణులు భారత్ను స్వర్గంగా తయారు చేస్తారని కాదు తండ్రి, ఆ విధంగా బ్రాహ్మణుల ద్వారా తయారు చేస్తారు, దేవతల ద్వారా కాదు. పాత ప్రపంచంలోకి వచ్చి తండ్రి కొత్త సృష్టిని, నూతన ప్రపంచాన్ని రచించాలి. అనంతమైన తండ్రి కొత్త ఇల్లు అయిన స్వర్గాన్ని తయారు చేస్తారు. కొత్త వస్తువు ఎప్పుడూ కూడా పాతదిగా అవ్వాల్సిందే. లౌకిక తండ్రి కూడా కొత్త ఇంటిని నిర్మాణం చేస్తారు కదా, అది కూడా కొంతకాలం అయిన తర్వాత తప్పకుండా పాతదిగా అవుతుంది. అంతేకాని తండ్రి పాతదిగా చేస్తారని కాదు. ప్రతి వస్తువు సత్వ ప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతుంది. అదేవిధంగా మొత్తము సృష్టి కూడా కొత్తది నుండి తప్పకుండా పాతదిగా అవుతుంది. ఇప్పుడు దేహము యొక్క అన్ని ధర్మాలని వదిలిపెట్టి స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి పిల్లలందరి కోసం చెప్తారు, ఇప్పుడు ఆట పూర్తి అవుతుంది, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మర్చిపోలేదు కదా. నేను మీకు సహజ రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. మీరు మేము 5000 సంవత్సరాల క్రితము కలుసుకున్నాము. నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను, గుర్తుంది కదా, మర్చిపోలేదు కదా. నేను కల్పకల్పము వచ్చి మీకు రాజ్యాధికారాన్ని ఇస్తాను, మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర తుల్యంగా చేస్తాను. పిల్లలు అంటారు, బాబా ఈ చక్రము నుండి విడుదల అవ్వలేమా? తండ్రి అంటారు,
అలా అవ్వలేరు. ఈ సృష్టి చక్రం అయితే అనాది. ఒకవేళ చక్రము నుండి విడుదల అయినట్లయితే ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. ఈ చక్రం అయితే తప్పకుండా తిరగాలి. నేను మళ్ళీ వచ్చాను. కల్ప కల్పము కల్పము యొక్క సంగమ యుగంలో వస్తూ ఉంటాను. వారు కేవలము ప్రతి యుగము అని రాసేశారు. వారంటారు, పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి, సుఖధామంలోకి తీసుకెళ్ళండి. ఈ పతిత ప్రపంచంలోనైతే దుఃఖమే దుఃఖం ఉంది. అచ్చా, నా వద్ద రెండు ధామాలు ఉన్నాయి, మీరు ఎక్కడికి వస్తారు? తండ్రి అంటారు, సుఖధామంలోనైతే చాలా సుఖం ఉంటుంది, మరియు ముక్తి ధామంలోకి వెళ్ళినా కూడా పాత్రలోకైతే తప్పకుండా రావాల్సిందే. కానీ ఎప్పుడైతే స్వర్గము పూర్తవుతుందో అప్పటి నుండి దిగుతారు, స్వర్గంలోకి రారు. రారా? మీకు స్వర్గం యొక్క కోరిక లేదా? మీరు నరకంలో మాయా రాజ్యంలోకే రావాలని కోరుకుంటున్నారా? బాబా అడుగుతున్నారు. ఆ సమయంలో కూడా మొదట సత్తుగా ఉంటారు, తర్వాత రజో తమ్ముగా అవుతారు. ఎవరైతే పవిత్ర ఆత్మలు వస్తారో వారు మొదట దుఃఖాన్ని పొందుతారు. దుఃఖాన్ని పొందరు. రావడంతోనే పాపాలు ఏమైనా చేస్తారా? కానీ ఆత్మ సత్తో ప్రధాన్ సత్తో రజో తమో వీటిని దాటాల్సిందే. ఈ చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడే మీరు ఫైనల్ అవస్థలోకి వెళ్ళలేరు. స్కూల్లో కూడా 12 మాసాల తర్వాత ఫైనల్ పరీక్షలు ఉంటాయి కదా. అంతిమంలో మీ అవస్థ పరిపక్వం అవుతుంది, చాలా వృద్ధిని పొందుతారు. ఎన్ని సెంటర్స్ తెరవబడ్డాయి? సెంటర్ల కోసమైతే చాలామంది అడుగుతారు, కానీ టీచర్స్ అంతమంది తయారుగా లేరు. ఫస్ట్ క్లాస్ షిఫ్ట్ అమృత వేళ. కొంతమంది అమృత వేళ రాలేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం అయినా రావాలి. స్కూల్లో కూడా 2 షిఫ్ట్స్ ఉంటాయి కదా. అచ్చా, పిల్లలు అర్థం చేసుకున్నారు? తండ్రి అన్ని సెంటర్స్లోని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు రాత్రి తమ రోజంతటి లెక్కాపత్రాన్ని తీయండి. ఈరోజు నా రిజిస్టర్ పాడవలేదు కదా, ఏ తప్పు చేయలేదు కదా. అలా అయితే తండ్రి నుండి క్షమాపణ అడగాలి. షీ బాబా, మమ్మల్ని క్షమించండి, మీరెంత మధురమైన వారు తండ్రి, భగవంతుడు అంటారు, నేను మిమ్మల్ని స్వర్గం యొక్క మాస్టర్ భగవాన్ భగవతిగా తయారు చేస్తాను, కనుక నా ఆజ్ఞను పాటించండి. 1 ఆజ్ఞ, దేహి అభిమానిక అవ్వండి, వికారాలలోకి వెళ్ళకండి, ఇది మహాశత్రు. వీటిపై విజయం పొందకపోతే పదభ్రష్టులై కులంకితులుగా అవుతారు. మాయ చాలా శక్తివంతమైనది. ఇది దీపము మరియు తుఫానుల యొక్క యుద్ధం. ఇందులోనైతే సాహసం చూపించాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు తండ్రికి చెందిన వారిగా అయ్యాము. అటువంటప్పుడు ఈ మాయ విఘ్నాలు ఎలా వేయగలదు? అయితే తుఫాన్లైతే తీసుకొస్తుంది, కానీ ఎప్పుడూ కర్మేంద్రియాలతో ఏ విధమైన వికర్మలు చేయకూడదు. చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది కదా. కొంచెం ఆలోచించండి. మీరు కూడా, మీరు ఎవరికైనా మేము నరుని నుండి నారాయణునిగా ఎటువంటి చదువుని చదువుతున్నామని చెప్తే నవ్వుతారు, హేళన చేస్తారు. ఇక్కడైతే ధారణ కావాలి. నేను ఆత్మను అని ఇక్కడ మీరు పక్క చేసుకోవాలి. అప్పుడే సత్తో ప్రధానంగా అయ్యి తండ్రి వద్దకు వెళ్తారు. తరువాత తండ్రి స్వర్గంలోకి పంపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలకు 1 పురుషార్థం అనుసారంగా బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్కారం ఈ విధంగా మనల్ని పాఫ్నంగా తయారు చేసేటువంటి మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలందరి యొక్క శుభోదయము గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కోసం ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తమ రిజిస్టర్ పాడవకూడదు అన్న ధ్యాస పెట్టుకోవాలి తండ్రి ఆజ్ఞను పాటించి దేహీ అభిమానిగా అవ్వాలి కర్మేంద్రియాలతో ఏ తప్పు చేయకూడదు రిజిస్టర్ పడవకూడదు అన్న ధ్యాస పెట్టుకోవాలి తండ్రి ఆజ్ఞను పాటించి దేహీ అభిమానిగా అవ్వాలి కర్మేంద్రియాలతో ఏ తప్పు చేయకూడదు సెకండ్ పాయింట్ సర్వగుణ సంపన్నులుగా అవ్వడానికి కర్మేంద్రియాల ద్వారా వికర్మగా అయ్యేటువంటి ఏ పాపకర్మ చేయకూడదు పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి వరదానము తమ భాగ్యము యొక్క స్మృతి ద్వారా సదా సంతోషంలో డాన్స్ చేసే అదృష్టవంతులుగా కండి తమ భాగ్యము యొక్క స్మృతి ద్వారా సదా సంతోషంలో డాన్స్ చేసే అదృష్టవంతులుగా కండి అమృత వేల నుండి రాత్రి వరకు బ్రాహ్మణులైన మీకు ఏ శ్రేష్ట భాగ్యమైతే లభించిందో ఆ భాగ్యం యొక్క లిస్టుని ప్రాప్తుల యొక్క లిస్టుని సదా ఎదురుగా ఉంచుకోండి ఈ పాటనే పాడుతూ ఉండండి వాహన శ్రేష్ట భాగ్యం భాగ్య విధాత పరమాత్మయే నాకు తండ్రిగా అయ్యారు ఈ నశలో సదా సంతోషంతో డాన్స్ చేస్తూ ఉండండి ఏం జరిగినా కానీ మరణించే అంతటి విషయం వచ్చినా కానీ సంతోషం పోకూడదు ఏం జరిగినా కానీ మరణించే అంతటి విషయం వచ్చినా కానీ సంతోషం పోకూడదు శరీరం పోయినా పరవాలేదు కానీ సంతోషం పోకూడదు స్లోగన్ హర్షిత ముఖులుగా ఉండాలంటే సాక్షితనం యొక్క సీటుపై కూర్చొని ద్రష్టగా అయ్యి ప్రతి ఆటను చూస్తూ వెళ్ళండి ఓం శాంతి ఆగస్టు 25 దాది ప్రకాశ్మణి గారి స్మృతి దివస్ ఆ సందర్భంగా ప్రకాశ్మణి దాదీజీ యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాలు సంపన్నత లేక సంపూర్ణత యొక్క సమీపతకు గుర్తులు ఫస్ట్ పాయింట్ ఆత్మ ఎంతగా సంపన్నంగా అవుతూ ఉంటుందో అంతగా మనస వాచ కర్మణాలో ఎటువంటి సూక్ష్మ వికారాలు కూడా ఉండవు వారికి సంపూర్ణత యొక్క గమ్యమే సమీపంగా కనిపిస్తూ ఉంటుంది ఆత్మ చాలా సంపన్నంగా అవుతూ ఉంటే ఏ విధమైనటువంటి సూక్ష్మ వికారాలు కూడా ఉండవని దాదీగారి మహావాక్యాలు రెండో పాయింట్ మనస వాచ కర్మణతో సదా అహింసకులుగా ఉంటారు ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు దుఃఖాన్ని తీసుకోరు ఎప్పుడైతే దుఃఖము ఇవ్వటము మరియు దుఃఖము తీసుకోవటము సమాప్తమైపోతుందో అప్పుడు సంపూర్ణత సమీపంగా వస్తుంది థర్డ్ పాయింట్ ఎవరైతే సంపూర్ణతకు సమీపంగా ఉంటారో వారు అనంతమైన వైరాగ్యులుగా ఉంటారు వారికి దేనిపైన ఆకర్షణ ఉండదు అందరి నుండి మమకారము తెగిపోతుంది వారందరి మధ్య ఉంటూ కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు ఫోర్త్ పాయింట్ వారిని తత్వాల సహితంగా ఏ పాత వస్తువు కూడా తమ వైపుకి ఆకర్షితము చేయలేదు వారిని తత్వాల సహితంగా ఏ పాత వస్తువు కూడా తమ వైపుకు ఆకర్షితం చేయలేదు వారెప్పుడూ ఒక్క తండ్రి యొక్క ఆకర్షణలోనే ఉంటారు బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి అనగా ఏకాగ్ర వృత్తి ఉంటుంది ఐదో పాయింట్ వారు స్వయంతో కూడా సంతోషంగా ఉంటారు మరియు ఇతరులని కూడా సంతోషపరుస్తారు వారికి చదువు యొక్క 4 సబ్జెక్ట్స్ పైన పూర్తి ధ్యాస ఉంటుందని దాదీగారు చెప్తున్నారు ఆరో పాయింట్ వారిది సాక్షితనం యొక్క స్టేజ్ ఉంటుంది సదా సహచరుని యొక్క తోడు అనుభవం అవుతుంది
దేహాభిమానము యొక్క బుద్ధితో లేక పాత నడవడికతో ఎవరికీ కూడా దుఃఖాన్ని ఇవ్వరు. దృష్టిలో వృత్తిలో ఆత్మికత మరియు అలౌకికత ఉంటుంది. దృష్టిలో వృత్తిలో ఆత్మికత మరియు అలౌకికత ఉంటుంది. ఏడో పాయింట్, పవిత్రతలో ఫుల్గా ఉంటారు. కేవలం బ్రహ్మచర్యమే కాదు కానీ బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉంటారు. వారి కనులు ఎవరి వైపుకి వెళ్ళం, ఎందుకంటే మేము ఎవరి సంతానము? స్వయం భాగ్య విధాత పరమాత్మ యొక్క సంతానం అన్న నశ ఉంటుంది. ఎనిమిదో పాయింట్, వారు ఎవరి అవగుణాలను మనస్సులో పెట్టుకోరు. వారు ఎవరి అవగుణాలను నోట్ చేయరు. పాత నడవడిక పాత సంస్కారాల వైపు బుద్ధి వెళ్ళదు. వారెప్పుడూ స్వచింతనలో ఉంటారు. తొమ్మిదో పాయింట్, ఎలాగైతే సాకార బాబా ఎప్పుడు స్వయాన్ని విశ్వ సేవాదారి అని అన్నారు, ఎంతటి మహాన్గా ఉండేవారు, అంతటి నిర్మాణులుగా ఉండేవారు. నిరాకారి నిర్వికారి నిరహంకారి బాబా యొక్క మూడు మహామంత్రాలు. అలా ఎప్పుడూ స్వయాన్ని సేవాదారిగా భావించాలి. ఇది సంపూర్ణతకి గుర్తు. పదో పాయింట్, వారు ఎప్పుడూ స్వయాన్ని నిమిత్తులుగా భావిస్తారు. మహిమను ఎప్పుడూ స్వీకరించరు. మహిమ తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే సేవ చేశారు. కానీ నిమిత్తులం అని భావించిన కారణంగా నోటి నుండి బాబా బాబా బాబానే వెలువడుతుంది. వారు మహిమని సంతోషపడరు మరియు నిందకి గాబరా పడరు. రెండింటిలో స్థితి సమానంగా ఉంటుంది. పదకొండవ పాయింట్, వారందరి సంబంధాన్ని ఒక బాబాతోనే జోడింప చేస్తారు. వారి నోటి ద్వారా బాబా పట్ల స్నేహముతో కూడిన మాటలు వెలువడతాయి. ప్రియమైన బాబా మనకు తమ ప్రియార్థి ప్రియమైన వస్తువు దివ్య బుద్ధిని కానుకగా ఇచ్చారు. ప్రియమైన బాబా ప్రియార్థి ప్రియమైనటువంటి వస్తువు దివ్య బుద్ధిని కానుకగా ఇచ్చారు. ఆ కానుకను సంభాళించి పెట్టుకుంటారు. పన్నెండవ పాయింట్, జ్ఞానము యొక్క మూడవ నేత్రము సదా తెరిచి ఉంటుంది. జ్ఞాన నేత్రము తెరిచి ఉన్న కారణంగా సదా సమర్థ సంకల్పాలు నడుస్తాయి. ఇది కూడా సంపూర్ణతకి గుర్తు. పదమూడో పాయింట్, వారి ప్రతి కర్మ శ్రీమతం అనుసారంగా ఉంటుంది. శ్రీమతంలో ఎప్పుడు మన్మతాన్ని మిక్స్ చేయరు. దివ్య బుద్ధి ఆధారంగా ప్రతి కర్మ సరుకుతూ ఉంటుంది. ఇది కూడా సంపూర్ణతకి గుర్తు. పద్నాలుగవ పాయింట్, వారు ఆజ్ఞాకారిగా విశ్వాస పాత్రులుగా ఉంటారు. ఒకే బలం ఒకే నమ్మకం సర్వ సంబంధాలు ఒక్కరితోనే ఉంటాయి. ఎవ్వరికీ లోబడి ఉండరు. ఈ విధముగా మోహము నుండి లోబడి ఉండడము నుండి కూడా ముక్తులుగా ఉంటారు. పదిహేనవ పాయింట్, వారికి ఏ పరిస్థితి అయినా కూడా కొత్తేమీ కాదనిపిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం విషయం ఇది నిన్నటి విషయమే అన్నట్టు అనుభవం అవుతుంది. ఇవి దాదిగారి యొక్క మహావాక్యాలు. దాదిగారి యొక్క స్మృతి దివస సందర్భంగా అచ్చ ఓం శాంతి.